తెరాసాని ఓడించడం మహాకూటమి అభ్యర్థులను గెలిపించడం ఒక చారిత్రక అవసరమని KG2PG JSE చైర్మన్ గిరిజాల రమణారెడ్డి అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అణచివేత విధానాలతో, నిర్లక్ష్య ధోరణితో, అహంకారపు మాటలతో, మోసాలతో విసిగిపోయామని, ఈ పరిస్థితులలో ప్రభుత్వం ఆమోదిత ప్రైవేట్ విద్యా సంస్థల KG2PG JSE పక్షాన ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే రాబోయే ఎన్నికల్లో ప్రజాకంటక టీఆర్ఎస్ ను ఓడించాలని, మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని చైర్మన్ గిరిజాల రమణారెడ్డి, కన్వీనర్ విజయ భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. జూనియర్ కళాశాలల రాష్ట అధ్యకుడు వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ను గెలిపించి తమ అధికారం అప్పజెప్తే తమపైననే జులుం చేస్తున్నారని, దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పాల్గొన్న వివిధ పాఠశాలల కళాశాలల యాజమాన్యాల వారందరూ ఏకగ్రీవంగా ఓ తీర్మానం చేసి, తామంతా మహాకూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రజా చైతన్య యాత్ర నిర్వహించి తమ సిబ్బందితో సహా ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఇది రాజకీయ కారణాలతో చేస్తున్న పని కాదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు KG2PG JSE నాయకులు పాల్గొన్నారు. మన సభలో కూడా చెప్పారు, ఆ తర్వాత ఒకసారి వాయిస్ అందరికీ మన వాట్సాప్ లో పంపించారు. అది స్పెషల్ గా మనం మళ్ళీ రికార్డ్ చేసి పంపించాం. అంటే మనకి ఎంత ప్రియారిటీ తను ఇస్తున్నారంటే, నో డౌట్ ఇట్ ఆల్, తప్పకుండా మన న్యాయం జరుగుతుంది. అయితే మనం ఈ చేయబోయే యజ్ఞంలో స్టాఫ్ కి జరగబోయే లాభాలను మనం ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు మనం జగిత్యాలలో ఆఫ్టర్ ఫెస్టివల్ ఒక పెద్ద మీట్ చేయాలనుకున్నాం. స్టాఫ్ బెనిఫిట్స్ ఏంటి అనేది మనం చెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు, 5 లక్షల వరకు మేము ఉచిత ఆరోగ్య బీమా అందజేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దీన్ని మనం 100% అది స్టాఫ్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈవెన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాంటివి కూడా ప్లాన్ చేయబోతున్నారు. స్టాఫ్ కి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటుగా ఈక్వల్గా అన్నింటిలో అవకాశాలు ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు. ఈ రకంగా స్టాఫ్ యొక్క బెనిఫిట్స్ మనం చెప్తూ వెళ్తే మనకు లాభం జరుగుతుంది. ఇంకా మనం నిజంగానే అనుకునేది సాధిస్తే కనుక ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక్కొక్క ఊళ్ళలో టీచర్స్ కాలనీ అని ఏదో ఒక తక్కువ రేట్లో మనం ల్యాండ్స్ ఇవ్వడానికి కూడా మనం ప్లాన్ చేయొచ్చు. ఆ అష్యూరెన్స్ మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళున్న సంఘ పెద్దలతో కూడా మాట్లాడదాం. కాకపోతే కొంచెం ఇప్పుడు టీచర్స్ అసోసియేషన్లు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, దయచేసి మనం కొంచెం టీచర్స్ తోటి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్గా ఉండాలి. తీసివేసే ముందు 2 ఏళ్ళు ముందే చెప్తుండాలి. సాధ్యమైనంత వరకు 4 ఏళ్ళు గడిచిన సీనియర్ ఎవరైనా ఉంటే టీచర్ అట్లా ఇస్తారు, 12 ఏళ్ళు ఇస్తామన్న ఒక అష్యూరెన్స్తో మనం వెళ్తే సంఘాలు కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓకే మీరు భూమి ఇస్తామన్నారు, తర్వాత ఆరోగ్య కార్డ్స్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, అది కాదు మాకు 12 నెలల జీతం ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ కొంచెం తీవ్రత ఉంది అన్న ఆలోచన ఉంది కాబట్టి. మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నప్పుడు ఉంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ మ్యాటర్. మనం అంతా ఒక కుటుంబంలో వాళ్ళతో కలుసుకొని వెళ్తున్నాం కాబట్టి వాళ్ళని కూడా మనం కలుపుకొని, అంటే టీచర్స్, పేరెంట్స్, పిల్లలు, మేనేజ్మెంట్స్, మనం ఉన్న స్టేజ్ మీద మనం కొట్లాడేది ఒక మన సమస్యల గురించి కాదు, పిల్లలకు ఆర్థిక భారం ఎందుకు మోస్తున్నారు, అడ్డ రికగ్నిషన్ ఫీజు, ఆపరేషన్ ఫీజులు పెంచి తల్లిదండ్రుల పైన కూడా ఎందుకు ఈ ఫైన్ల రూపంలో వేస్తుంది, తర్వాత టీచర్లకు కూడా మరి గవర్నమెంట్ ఫ్యాకల్టీకి ఒకలాగా మన ఫ్యాకల్టీకి ఒకలాగా ఎందుకు వ్యత్యాసం చేస్తున్నారు. అంటే మన పోరాటం అనేది యాజమాన్యాల బెనిఫిట్ గురించి కాదు, తల్లిదండ్రుల బెనిఫిట్, పిల్లల బెనిఫిట్, తర్వాత మన ఎంప్లాయీస్ బెనిఫిట్, ఇవన్నింటిని కలగలిపి మన జేఏసీ పోరాడుతుంది. తప్పకుండా కాంగ్రెస్ ద్వారా మనకు లాభం జరుగుతుంది కాబట్టి ఇక్కడనైతే ఈ ఏరియాలో మీరు డెఫినెట్గా మరి ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఇక్కడ చూస్తే అయితే రత్నాకరరావు గారు కావచ్చు, రమణారెడ్డి గారు కావచ్చు, ఇక్కడ మరి అటు లక్ష్మణ్ గారు కావచ్చు, వీరిని గెలిపించుకోవడానికి తప్పకుండా మనం ఒక తాట మీద వెళ్ళాలి. వేల మంది కలిసి పెట్టిన ఒకే ఒక సంఘం ఏదైనా ఉందంటే అది కేవలం KG2PG విద్యా సంస్థ జాకర్ మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మిగిలిన వాళ్ళు అనేక మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ బాధలు, వాళ్ళ తిప్పలు వాళ్ళకున్న బయటపడలేని మనస్తత్వంతో ఉన్నారు. ఈరోజు కొద్ది కుల సంఘాలు కావచ్చు, ప్రభుత్వానికి అఫిలియేటెడ్ ఉన్న సంఘాలు కావచ్చు, ప్రైవేట్ సంఘాలు కావచ్చు, సంఘటిత అసంఘటిత రంగంలో అనేక మంది మళ్ళీ ఈ ప్రభుత్వం గిట్ట వస్తే మనం బతుకుంటుందా అని ఇండివిజువల్గా డిస్కస్ చేసుకుంటున్నారు ఓపెన్గా. మళ్ళీ వీళ్ళు గిట్ట వస్తే మనం బతకనిస్తారా, అది ప్రైవేట్ డాక్టర్ కావచ్చు, ప్రైవేట్ టీచర్ కావచ్చు, ప్రైవేట్ మేనేజ్మెంట్ కావచ్చు, అది వాస్తవం. ఎక్కడ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రైవేట్ రంగం అంటే కొంత టైట్ చేయాలి, కొంత స్ట్రిక్ట్ చేయాలనేది ఏ ప్రభుత్వం వచ్చినా ఉంటుంది. కానీ మొత్తానికి తీసేయాలని, నిర్వీర్యం చేయాలని కుట్ర ఎవరు పన్నారు, అట్లా పన్నాను పన్ను మొదటి వ్యక్తి కేసీఆర్, చివరి వ్యక్తి కూడా కేసీఆర్ కావాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. మన పెద్దలు బయటవాళ్ళు వారు అనుభవించే వాళ్ళు చెప్పుకుండొచ్చు, రేపటి రోజు మనకి ఏమైనా జరిగితే వీళ్ళందరూ వస్తారని, అది కూడా వాస్తవం. కానీ మన ఊరికి హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అనుభవాలు చూసుకున్నట్లయితే ఒక్క అధికార పక్షం పక్కన పెడితే మిగిలిన అన్ని విపక్షాలు ఆ రోజు మీటింగ్కి రావడం జరిగింది. వాళ్ళ ప్రధాన నాయకులు వచ్చినారు, చిన్న చిన్న లీడర్లు కూడా కాదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ రావడం జరిగింది, టీపీసీసీ ప్రస్తుత అధ్యక్షులు మరి ఉత్తమ్ కుమార్ అన్న రావడం జరిగింది,
లక్ష్మణ్ గారు రాలేకపోవడం వల్ల మన విద్యా సంస్థకు చెందిన శ్రీనివాస్ గారిని పంపించిన రజాపూర్ శ్రీనివాస్ గారు క్షత్రియ కాలేజ్, అంటే అన్ని పార్టీస్ లో కోదండరాజు సార్ కూడా వచ్చినారు ఆ రోజు. వీళ్ళు ఎవరు వట్టి మనుషులు కారండి, రాష్ట్ర స్థాయి నాయకులు. అవుట్రేట్ గా మేనిఫెస్టోలో పెడదాని ఒప్పుకున్నారు. ఇంతకన్నా ఒక కామన్ మ్యాన్ ఎక్స్పెక్ట్ చేయగలదు ఏముండదు ఎలక్షన్ టైంలో, ఇంక్లూడింగ్ ద మేనిఫెస్టో అన్నాడు. ఇప్పుడు అదే మేనిఫెస్టో కనుక 2014 టీఆర్ఎస్ ది మన మిత్రుడు పీడిఎఫ్ లో పెడతా ఉన్నారు మన సూపర్ అడ్మిన్ గ్రూప్ లో. దాన్ని మేము ఆల్రెడీ కొన్ని వేరే మంది చేర్చినాం, ప్రచారాన్ని పరోక్షంగా స్టార్ట్ చేసినాం పాత విద్యార్థులతో. ఎట్లా అంటే వాడు వచ్చి పాత సర్టిఫికేట్ ఇవ్వడానికి స్కాలర్షిప్ రాలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన స్కాలర్షిప్ నీకు లేవు కొడుకు, ఆర్టీఎఫ్ మాకు లేదు, మా బతికి ఇట్లుందిరా, మళ్ళీ గెలిపించుకుంటే మీకు ఆయనతో ఫ్యూచర్ చదువు కూడా ఉండదు, డిగ్రీ వేసుకుంటూ తీసేస్తారని చెప్పిన వాస్తవం అది. ఇచ్చి అక్కడ రూల్లో ఉంచి ఇవ్వకున్నా తీసేసినా ఒకటే, ఇట్ ఇస్ ఆఫ్ నో డిఫరెన్స్. మళ్ళీ కనుక ఇదే ప్రభుత్వం కనుక వస్తే ఇప్పటికే 2600 ఉన్న మన జూనియర్ కళాశాల 1240కి వచ్చినాయి. నాకు తెలిసి అటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఆగుతాయి, ఇటు ప్రభుత్వ విద్యా సంస్థలు బందోబస్తు అయితే మధ్యలో ఉన్న ప్రైవేట్ సంస్థలు, మరీ ముఖ్యంగా మాకు జగిత్యాల ఉన్న చిన్న చిన్న కాలేజీలు మాత్రం టోటల్గా మూతపడడానికి దగ్గరగా ఉన్నాయి. ఇంకేం చేయగలుగుతావు? ఇలాంటి సత్సంబంధాలు కలిగిన వ్యక్తి ఎవరికైనా సేవ చేయడానికి ఏ పదవిలో లేడు. ఉద్యమ రోజు ఒక జెండా పట్టుకున్న వ్యక్తి మేము ఎందుకు ఓట్లే అని అడుగుతున్నాం, అంతే. ఒక్కరోజు నువ్వు జెండా పట్టుకోలేదు, పట్టుకుని మమ్మల్ని ఏమో అనలు దొరుకుతున్నావు. డెఫినెట్ గా మా కోసం పనిచేసే నాయకుడికి మేము మద్దతు ఇస్తాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ వీఆర్ సపోర్టింగ్ లోకల్ క్యాండిడేట్ జీవన్ రెడ్డి గారు. దట్స్ టీపీజీఎంఏ జిల్లా అధ్యక్షులు నానమేష్ గారిని మాట్లాడాల్సిందే మాట్లాడాలి. రామకృష్ణ గారు, KG2PG జాక్ కోర్ కమిటీ సభ్యులు విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా ట్రస్మా అధ్యక్షులు గంగారెడ్డి గారు, మన విద్యా సంస్థలు మన సంస్థలో ఉన్న సిబ్బంది అంతా కూడా, మరి ఆనాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు పరిపాలన చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి మనం అందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేసాం. మరి ఆ రోజు మనం భయపడలేదు. దేనికోసం భయపడలేదు? తెలంగాణ వస్తుంది కాబట్టి, తెలంగాణలో మన పార్టీ ప్రభుత్వం వస్తుందని మనమంతా ఆశతో ఎదురు చూసాము. వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మనం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇవాళ మనము ఒకవైపు ప్రయాణం చేస్తున్నాము, రేపు మళ్ళీ టీఆర్ఎస్ వస్తే మన పరిస్థితి ఏమిటంటే ఆనాడు లేని భయం అలాగే ఎందుకు వస్తుంది? ఇది మనం మేధావులుగా ఆలోచన, ఎందుకు వస్తుంది ఆ భయం అంటే, ఆ ప్రభుత్వము వాళ్ళ మీద రాళ్ళేసి వాళ్ళని తరిమి కొట్టి బహిరంగంగా చెప్పడం మేము మిమ్మల్ని అధికారంలోకి రానియమని చెప్పి కేసీఆర్ గారు మన నాయకుడని మనంతా కూడా బ్రహ్మాండంగా చేసినాం. చేసిన మీద మన మీద పోలీసు వాళ్ళతోటి బిజినెస్ దాడి చేపించి మన క్రిమినల్స్గా ముద్ర వేయడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం చరిత్రలో ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంత దుర్మార్గమైన ఆలోచన జరగడం అనేది విద్యా సంస్థల నిర్వాహకులుగా, ఈ తెలంగాణ బిడ్డలుగా, బుద్ధిజీవులుగా మనం దీన్ని పరిస్థితుల్లో కూడా అంగీకరించేది లేదు. దాని తర్వాత జరిగిన పరిణామాలు చూశారు మీరు. మనం నాన్ పొలిటికల్గానే ఉండాలి. మనం అందరం కూడా విద్యా సంస్థల నిర్వాహకులం. మనం ఏ రకంగా కూడా పొలిటికల్ అఫిలియేషన్ ఉండొద్దని 2 సభలు పెట్టాము మనం. కరీంనగర్లో పెట్టాము, నల్గొండలో పెట్టాము, తర్వాత అఖిలపక్షంతో మనం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాము. కానీ ఎన్నడూ కూడా ప్రభుత్వం నుంచి ఒక పాజిటివ్ స్పందన రాలేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మేము గత 4.5 సంవత్సరాలుగా ఎన్నిసార్లు 100ల సార్లు మంత్రుల్ని, ఎమ్మెల్యేని, ప్రజాప్రతినిధులు కలిసి చెప్పి చిన్న సమస్య అన్న, ఇది మమ్మల్ని ఎందుకు దూరం చేసుకుంటున్నారు, మీకు మేము చేసిన నష్టం ఏమిటంటే ఎవరు సమాధానం లేదు. చివరికి కేటీఆర్ గారితో ఈ మధ్య కాలంలో మనకు జూలై ఆగస్టులో 2 మీటింగులు జరిగినాయి, హైలెవెల్ మీటింగ్స్. హైలెవెల్ మీటింగ్స్లో కూడా వారు మనకి ఎలాంటి న్యాయం చేయలేదు. చేయనప్పుడు కూడా నేను స్వయంగా ప్రభుత్వంలో వాళ్ళ దగ్గరగా ఉంటున్న ముఖ్యమంత్రి గారి దగ్గరగా ఉంటున్న పల్లా రాజేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మనకు సంబంధం ఉన్న జగదీష్ రెడ్డి గారి దగ్గరికి నేను స్వయంగా వెళ్ళి చెప్పాను, అన్న పరిస్థితి చేదాటిపోతుంది, చాలామంది బాధపడుతున్నారు, మరి ప్రభుత్వం మీరు రద్దు చేయబోతున్నారని తెలుస్తుంది, మా సమస్యలు అట్నే పెండింగ్ ఉన్నాయి, ఏ కొన్ని సమస్యలు పరిష్కారం చేయండి అన్న అని చెప్పాను. కానీ వాళ్ళ నుంచి స్పందన లేదు. అంతేందుకు కేటీఆర్ గారితో 2016 నవంబర్లో జరిగిన చర్చలో నేను ముఖాముఖి చెప్పాను, టీపీజీఎంఏ, డిగ్రీ కాలేజ్ అసోసియేషను, ట్రస్మా, ఈ 3 కూడా
టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థలుగా మీరు గుర్తుపెట్టుకోండి అన్న, మేము ఉద్యోగం మీతో ఉన్నాం, ఇప్పుడు ఉంటాము, రేపు కూడా ఉంటాం అని చెప్పాము. కానీ వాళ్ళ నుంచి ఏమి స్పందన లేదు. మనం అంటే ఎంత హేళనగా ఎంత ఎంత చిన్న చూపు ఉన్నదంటే, కనీసం వీళ్ళు మనోళ్ళు మరి తెలంగాణలో మన కోసం పనిచేస్తున్నారు, ఒక విద్యా వ్యవస్థ నిర్వాహకులు ఉన్నారు, ఇవాళ మరి 80% విద్య వాళ్ళ ద్వారా నడుస్తుంది, వాళ్ళు ఇంత సేవ చేస్తున్నారు, 30 సంవత్సరాల నుంచి వాళ్ళు నలిగిపోతున్నారు. మరి గ్రామ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో చిన్న చిన్న సంస్థలు పెట్టుకునే వాళ్ళు సామాన్య జనానికి విద్యార్థులకు అనుసంధానంగా ఉంటున్నారనే ఆలోచన లేకపోవడం ఇంత దురదృష్టకరం అండి. ఇది మిత్రుడు కూడా నేను చెప్పేది ఏమిటంటే, 10 సంవత్సరాలుగా మేము టీఆర్ఎస్ పార్టీతో అనుబంధంగా ఉన్నాం, కానీ వారు మమ్మల్ని మా యొక్క సమర్థతని మేము చేస్తున్న సర్వీస్ని గుర్తించకపోవడం దురదృష్టకరం. పైగా మమ్మల్ని నేరస్తులు చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి మేము ఈరోజు ఈ రకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వారికి తెలియజేయాలి, తెలంగాణలో విద్యా సంస్థలు నిర్వహిస్తున్న తెలంగాణ బిడ్డల్ని సర్వనాశనం చేసి పరోక్షంగా కార్పొరేట్ విద్యా సంస్థలకి వీళ్ళు మద్దతు ఇస్తున్నారనేది మనకున్న సమాచారం, ఇది వాస్తవం కూడా. రెండోది, రేపు ప్రైవేట్ యూనివర్సిటీలు బిల్లు తీసుకొచ్చారు, మన తెలంగాణలో ఉన్న మన యూనివర్సిటీలన్నిటి కూడా నాశనం చేసి, దానికి ఒకటే ఒక ఉదాహరణ, ఇప్పటి వరకు యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ జరగలేదు. రెండోది, ప్రఖ్యాతమైన ఉస్మానియా యూనివర్సిటీకి కాకతీయ యూనివర్సిటీకి నిధులు కేటాయించట్లేదు. దాదాపు 5,000 జూనియర్ కళాశాలలో 3,000 మంది డిగ్రీ కళాశాలల పోస్టులు నింపట్లేదు. మరి ఒక పక్క ప్రభుత్వ విద్యనేమో అట్ట నిర్లక్ష్యం చేస్తూ, రెండో పక్కనేమో ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొస్తున్నారు, ఇంకో పక్కనేమో కార్పొరేటర్లను ఎంకరేజ్ చేస్తున్నారు. మరి 30 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్న మన పరిస్థితి ఏమిటి? వీళ్ళ గురించి ఆలోచన చేయరా? మన దగ్గర 4 లక్షల మంది సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచన చేయరా? అందుకోసం మొట్టమొదటిసారిగా ఇవాళ మనం ముందుకొచ్చాము, ఓపెన్గా వచ్చాము. ఇది జరగబోయే నిర్ణయం ఏదైతే ఉందో మనము ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. దీ 2 మీటింగ్లో కూడా మనం ఎలాంటి రాజకీయ పరమైన అప్డేషన్లు పోలేదు. కరీంనగర్లో పెట్టాం కదా, కరీంనగర్లో అంతా ముఖ్యులే ఉన్నారు కదా, ఇక్కడ రాజేంద్ర అని ఉన్నాడు, మన సిరిసిల్ల కేటీఆర్ గారు ఉన్నారు, వినోద్ కుమార్ ఉన్నారు, వీరంతా అధిష్టానానికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు కదా. రాజేంద్ర అని మాట్లాడమని నా దగ్గర ఎన్నిసార్లు, మాకు దసరా పోయే పెద్ద పండుగ అన్న మాకు డబ్బులు కొట్టట్లేదు, డిమానిటైజేషన్ పై ఈ కాలం మీద పడటం ఒకటే తప్ప. డిమానిటైజేషన్ ఇప్పుడు ఎంత ప్యానిక్ ఉంది, మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేదు, బయట తెచ్చిద్దామని కూడా మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేదు. జగదీష్ రెడ్డి గారిని, పల్లా రాజశేఖర్ గారిని ప్రాధాయపడినా అన్న కాలేజీలు, చిన్న కాలేజీలు చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళ గురించి మనం ఏదైనా చేయాలని అంటే చేద్దాం అంటాం, నెలల తరబడి తర్వాత దానికి ప్రొలాంగ్ చేయటం.